హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. కేంద్ర ప్రభుత్వం రైతులకు సంబంధించి ఎప్పటికప్పుడు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉండగా, తాజాగా రైతులు తీసుకునే పంట రుణాలపై ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. ఎవరైతే 3 లక్షల లోపల రుణాలు తీసుకుంటారో వారు మాత్రమే ఈ యొక్క పథకానికి అర్హులని సమాచారం అయితే అందజేయడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం కనుక చూసుకున్నట్లయితే, రైతులు వారి యొక్క పంటల అవసరాల కోసం తీసుకునే స్వల్పకాలిక రుణాలకు సంబంధించి ప్రస్తుతం అలాగే వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి యొక్క పథకాన్ని కొనసాగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం అంగీకరించడం జరిగింది. రైతులు పండించే వ్యవసాయానికి అలాగే ఆ యొక్క వ్యవసాయ అనుబంధ కార్యకలాపాల కోసం వాడుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కిసాన్ క్రెడిట్ కార్డును తీసుకురావడం జరిగింది. అంటే కేసీసీ కార్డులు అనేది రైతులకైతే అందజేయడం జరుగుతుంది. ఈ యొక్క రైతులు ఎవరైతే 3 లక్షలకు మించకుండా బ్యాంకుల ద్వారా రుణాలు అనేది తీసుకున్నారో వారికి మాత్రమే ఈ యొక్క పథకాన్ని వర్తింపచేయాలని అయితే నిర్ణయించడం జరిగింది. వారికి ఎక్కువ పొలం అనేది ఉండి వారు 3 లక్షలకు మించి ఈ యొక్క రుణాలు కనుక తీసుకున్నట్లయితే వారికి ఈ యొక్క వడ్డీలో రాయితీ అనేది ఉండదని, ఎవరైతే కిసాన్ క్రెడిట్ కార్డు కలిగి ఉండి 3 లక్షలకు మించకుండా అంటే 3 లక్షల కన్నా తక్కువ రుణాలు తీసుకున్న వారు మాత్రమే ఈ పథకాన్ని వర్తింపచేయాలని అయితే నిర్ణయించడం జరిగింది. ఈ కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా ఎవరైతే రుణాలు తీసుకున్నారో వారికి 7% వడ్డీకే రుణాలు అనేది బ్యాంకుల ద్వారా అందజేయడం జరుగుతుంది. అయితే ఈ యొక్క బ్యాంకులకు సకాలంలో డబ్బులు ఎవరైతే చెల్లించిన రైతులు ఉన్నారో అటువంటి వారందరికీ 3% వడ్డీని కేంద్ర ప్రభుత్వం తిరిగి వారి యొక్క బ్యాంకులకు అయితే చెల్లించడం జరుగుతుంది. అంటే ముందుగా మీరు ఈ యొక్క వడ్డీ డబ్బులను బ్యాంకులకు అయితే చెల్లించాల్సి ఉంటుంది. చెల్లించిన తర్వాత ఎవరైతే 3 లక్షల లోపల రుణాలు అనేది తీసుకుని ఉండి సక్రమంగా వడ్డీ డబ్బులు చెల్లించుంటారో వారికి 3% వడ్డీ డబ్బులను కేంద్ర ప్రభుత్వం తిరిగి వారి యొక్క బ్యాంకుకు చెల్లించడం జరుగుతుంది. దీనితో రైతు కేవలం 4% వడ్డీకి పంట రుణాలు లభిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. రైతులకు రుణాలు ఇచ్చే ఆర్థిక సంస్థలకు అందజేసే నిధుల విషయంలో 1.5% మేర వడ్డీ రాయితీ ఉంటుందని రిజర్వ్ బ్యాంకు ఒక సర్క్యులర్ అయితే విడుదల చేయడం జరిగింది. 2022-2023 అలాగే 2023-2024 ఆర్థిక సంవత్సరాలకు ఇది వర్తింపచేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎవరికైతే కిసాన్ క్రెడిట్ కార్డులు కావాలి అనుకుంటున్నారో అటువంటి వారందరూ మీకు బ్యాంక్ అకౌంట్ ఎక్కడైతే ఉంటుందో ఆ బ్యాంకుకు వెళ్ళి కిసాన్ క్రెడిట్ కార్డు కావాలని వారిని కనుక అడిగినట్లయితే మీకు కిసాన్ క్రెడిట్ కార్డు అయితే అందజేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్డు కనుక మీకు వచ్చినట్లయితే 3 లక్షలకు మించకుండా రుణాలు అనేది తీసుకున్నట్లయితే 3% వడ్డీ అనేది కేంద్ర ప్రభుత్వం తిరిగి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి అయితే చెల్లిస్తుంది.